లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి నరసింహం బాలకృష్ణ ఇటీవల 109వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి బాబీ డైరెక్టర్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బాలయ్యతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడినప్పుడు తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ భార్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ విషయంలో ఆయన హ్యాండ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ చేపడితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టే అని టాక్ ఉంది. భీమ్లా నాయక్ మూవీలో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది, సినిమా సక్సెస్ అయింది. ఈ మధ్య రిలీజ్ అయిన సార్ మూవీ స్క్రిప్ట్లో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. ఆ సినిమా తెలుగు తమిళ రెండు చోట్ల సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుందని, ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఇప్పటి నుంచే ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ లాంచ్ సమయంలో ఆ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో మ్యాన్షన్ హౌస్ బాటిల్, కొడవలి, గొడ్డలి కనపడ్డాయి. దీంతో ఈ మూవీ హింసాత్మకంగా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. మూవీకి కింద క్యాప్షన్ గా వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అని పెట్టడంతో మూవీలో యాక్షన్ సీన్లు పుష్కలంగా ఉంటాయని, రక్తం ఏరులై పారడం ఖాయమని తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్తోనే ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కుదిరితే సంక్రాంతికి థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.